రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్లోని ఎన్ఎస్పీ నగర్లో దొంగలు తమ చేతివాటం చూపించారు. తెల్లవారుజామున ముగ్గురు దొంగలు ఆంటోనీ పీటర్, రజనీ దంపతులను కత్తితో బెదిరించి 6 తులాల బంగారం, 15,000 నగదును చోరీ చేశారు. ఆ దంపతులు పోలీసులకు సమాచారం అందించడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 12 గంటలు ఆ ప్రాంతంలో హాల్లోనే పడుకొని ఉన్నాము. నార్త్ సైడ్ డోరు గడపరలతో నార్త్ సైడ్ డోరు పగలు కొట్టారు. ఫస్ట్ పగలు కొట్టి లోపలికి వచ్చేసి బెదిరించి కత్తులు అవి పెట్టి బెదిరించి మెళ్ళో పుస్తెలతాడు, చెవులయ్యి, గాజులు అన్నీ తీసేసుకొని పిల్లల్ని చంపేస్తామని బెదిరించారండి. ఇంకా ఇవ్వక తప్పలేదు ఆ పరిస్థితుల్లో, ఇక ఇచ్చేసాము. కౌశల్య నగర్ కాలనీలో ఆంటోనీ పీటర్ పోలస్ రాజు అనే ఫ్యామిలీ ఉంటారు. అక్కడ రాత్రి 12 గంటల సమయంలో ఒక 3 వ్యక్తులు డోర్ని బలవంతంగా దుబ్బుకొని ఇంట్లోకి వచ్చేసి ఇంట్లో వాళ్ళని బెదిరించినారండి. ఇంట్లో భార్యాభర్త, పాపబాబు 4 ఉంటారు. వాళ్ళు ఇంట్లో వాళ్ళని బెదిరించి ఏమేమి ఉన్నాయి ఇంట్లో డబ్బులు బంగారం ఏముందో ఇవ్వమని చెప్పి వాళ్ళని బెదిరించడం జరిగింది. వాళ్ళందరినీ ఒక రూమ్లో వేసేసి డోర్ పెట్టి మీ ఇంట్లో ఏముందో ఇవ్వండి అని చెప్పి భయపెట్టారు. భయపెడితే వాళ్ళు భయపడిపోయి ఆ ఇంట్లో ఉన్నటువంటి ఒక 6 తులాస్ గోల్డ్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 15,000 క్యాష్ షర్ట్ జేబులో ఉంటే తీసుకున్నారు. తర్వాత వెళ్తూ వెళ్తూ ఒక స్ప్లెండర్ ప్లస్ బండి కూడా తీసుకొని పోవడం జరిగింది. ఆ ముగ్గురిట్లో 2 మాస్కులు ధరించినారు, ఒక వ్యక్తి మాస్క్ ధరించలేదు. మీ ఇంట్లో ఏమున్నాయో నాకు తెలుసు, మీరు ఎక్కడెక్కడ తిరుగుతారో తెలుసు అని వాళ్ళు తెలిసిన వ్యక్తి ఏదో చేసినట్టుగా అనిపిస్తూ ఉంది. ఆ ఇల్లు కూడా లోన్లీగా ఉన్నది, ఒంటరిగా ఉంది, చుట్టుపక్కల హౌసెస్ ఏం లేవు, ఐసోలేటెడ్గా ఉంది. కాబట్టి అలాంటి ఇల్లుని ఎంచుకున్నట్టుగా తెలిసింది. రెక్కీ చేసి వాళ్ళు అబ్జర్వ్ చేసి చేసినట్టుగా అనిపిస్తూ ఉంది. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినాము. ఇమీడియట్గా ఇలాంటి దొంగల్ని పట్టుకొని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది.